Oh, Priyatama. Amma. మా తోయాలోకి ఎంతో కాలం అయిపోయింది. ఇడ్ల నుంచి బండి అనుకో మూతిపల్లన్నీ రాలిపోతాయి. ఎక్కడికి వచ్చిన రాజు రాజే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే సాపాలో ఉన్నా. గొంతు పోయింది, ఈ మంచులో ఉండి ఉండి గొంతు అయితే పోయింది. ఈరోజు సాపాలో ఉన్న ఆఖరి రోజు. సో ఈరోజు ఎట్లయినా ఎండ రావాలని కోరుకుంటా ఉన్నా. అట్లా ఎండ వచ్చింది. సో మీకు మంచి మంచి ప్లేసెస్ అనేది చూపించచ్చు నేను ఈరోజు. అందులో లాస్ట్ టైం మిస్ అయిన ప్లేస్ అయితే అదే అడిల్లు కనిపిస్తుంది కదా మీకు. ఆ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇంటికి మంచి మంచి డ్రోన్ వ్యూలు కూడా తీసిన. సో అది కూడా డిస్ప్లే చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ట్రావెలింగ్లో నాకు ఇష్టమైన ఘట్టానికి అయితే వచ్చేసినాను నేను ఈరోజు. అది ఏందో కాదు, మోటార్ బైక్ రెంట్ తీసుకునేసి సిటీని ఎక్స్ప్లోర్ చేయడం. నాకు చాలా ఇష్టము ఈ సెగ్మెంటు. సో దానికైతే వచ్చి అది చూసినారా, ఇదే మన మోటార్ బైక్ ఈరోజుకి. ఇదైతే తీసుకున్నా నాకు అక్షరాల 150,000 పడింది ఒక రోజుకి. మళ్ళీ గ్యాస్ వాళ్ళని ఒక 30,000 వేసుకున్నాను. సో 180,000 ఈ మోటార్ బైక్ అయితే వచ్చింది. ఈరోజు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళబోతాను నేను ఈరోజు. సో చూస్తూనే ఉండండి, సరేనా? లెట్స్ షాలో మన రైడ్ అయితే స్టార్ట్ చేసి దుమ్ము దులిపేద్దాం. సాపాకు వస్తే మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్కి అయితే నేను వచ్చిన. ఆ ప్లేస్ పేరే మోనా సాపా, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్లో చాలా వరకు ఉంటాయి, మొత్తం ఫోటో ప్లేస్లు. చాలా ఫోటో దీనికి స్పాట్స్ అయితే ఉంటుంది, ఒక్కొక్కటిగా చూపిస్తాను. చాలా బాగుంటుంది చూడడానికి. మోస్ట్లీ అంత అమ్మాయిలకి ఇది నిజం చెప్పాలండి, అబ్బాయిలకి ఏం కాదు, మొత్తం ఫోటోజింగ్ ప్లేస్లే. దీనికి ఎంట్రీ టికెట్ ఇప్పుడే తీసుకున్నా, 80,000 వియత్నమీస్ డాంగ్ అయితే ఛార్జ్ చేసినారు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు దాంతోపాటు. సో 80,000 ఛార్జ్ చేసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు, చాలు. మంచి టైం స్పెండ్ చేసుకోవచ్చు, మంచి మంచి ఫోటోలు తిప్పుకోవచ్చు ఇక్కడ. సో కుదిరినంత వరకు మంచి మంచి ఫోటోలు తిప్పేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి లొకేషన్ చెప్తా చూడండి. ఆ పవర్ సాపా ఉంది కదా, ఆ హోటల్ కిందే ఉంటుంది అట్రాక్షన్ మొత్తము. క్యాట్ క్యాట్కి వెళ్ళే దారి ఇది. ఇది క్యాట్ క్యాట్కి వెళ్తుంది కిందకి. పైకి వెళ్తే మీరు డైరెక్ట్ సాపాకి వెళ్ళిపోతారు. సో కింద ఇట్లా తిరగంగానే మీకు ఇది ఎంట్రీలోనే ఉంటుంది. ఇది లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక ఆ పైకి వెళ్ళిపోయి మళ్ళా కిందకి ఇట్లా వచ్చి నేను. సో గూగుల్ మ్యాప్స్ ప్రతిసారి రైట్ ఏం చూపిస్తుంది, అన్నీ తప్పుగా చూపిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడాల్సిన మొదటి అట్రాక్షన్ ఏమరా అంటే ఇది ఒక యువరాని చేతులు పెట్టుకొని ఉంటుంది. సో నేను పైకి వెళ్ళి చూపిస్తాను, ఇంకా బాగుంటుంది పై నేను చూస్తే. అమ్మ ప్రశాంతంగా చిల్లవచ్చు ఇక్కడ. రాత్రి లైట్ సెట్టింగ్ అంతా వేసి పెట్టిన చెట్టుకి జిగి 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 మెరిసేలాగా. ఈ మంచులో ఉండి 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 కొంచెం గొంతు మారిపోయి హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది. ఎందుకంటే 5 డిగ్రీల్లో బతకాలంటే మామూలు విషయం కాదు కదా. మనకి ముందు వెనక అలవాటుగా లేదు, అది పక్కన పెట్టండి. అది మామూలే నాకు ఎప్పుడు హెల్త్ గురించి. ఇది చూసుకోండి ఎట్లుంది, బ్రహ్మాండంగా ఉంది కదా. అక్కడ తీసుకుంటే ఫోటోలు తీసుకుంటే బీభత్సంగా వస్తుంది, భలే మంచి మంచి ఫోటోలు వస్తుంది అటు నుంచి తీసుకున్నారనుకో. లోపల కుర్జీ వేసినారు, మొత్తం పువ్వులంతా గరిపించినారు. అట్ల నుంచి మంచి ఫోటో తిప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళి కూర్చొని మంచి మంచి ఫోటోలు వస్తాయి పువ్వుల మధ్యలో. ఇది మెయిన్ అట్రాక్షన్, దీన్ని చూసేందుకు అందరు చాలా మంది వచ్చేది. ఎందుకంటే అక్కడ ముందర నిల్చుకొని ఫోటోలు తిప్పుకుంటారు, చాలా బాగుంటుంది చూసేదానికి. ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా చోట్ల చూసుంటారు. సాపా మెయిన్ అట్రాక్షన్ ఇది, చూసినారా ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది కదా. ఇంకొకటి చూసుకుంటే అక్కడ చూడండి, పియానో ఉంది, నీళ్ళ మధ్యలో పెట్టినారు, నడిచికెళ్ళడానికి దారి కూడా పెట్టినారు అందులో. సో అందులో కూర్చొని కూడా మంచి మంచిగా తిప్పుకోవచ్చు, బాగుంటాయి, చాలా బాగుంటాయి ఒకటి ఒకటిగా అన్ని. ఇది బాలీ లాగా ఉంది చూడండి, చూసి బాలీ అని చెప్పి మోసపోకండి, బాలీది కాదు. ఇక్కడ వీళ్ళు అట్లా మాత్రం సెట్ చేసిన యాస్టీస్ బాలీలో ఉంటుంది, ద గేట్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది కదా బాలీలో, యాస్టీస్ అట్లా మాత్రం సెట్ చేసిన దీన్ని చేస్తున్నా. ఇక్కడ ఫోన్ ఒకటి ఉంది మన దగ్గర.
బాగుంది కదా, నేనేమో కామెడీ కామెడీ చేసుకుంటున్నా. ఓ ప్రియతమ్మా ఇది నిజమా, ఏంట్రైడ్ పాట పాడుతున్నాను అనుకోకండి. ఈ పియానో చూసినప్పుడు నాకు వెంకటేష్ గారి సినిమాని గుర్తొచ్చింది. సో అందుకని చెప్పేసి అవి ఓ ప్రియతమ్మా అమ్మా. దడేలు మన కింద పడిపోయింది, గాలి ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి కింద పడింది. మూడు మంచి మంచి ప్లేసులు చూసినారు కదా, ఇప్పుడు మీరు నాలుగో ప్లేస్ అయితే చూపించబోతున్నాను. అదే వియత్నమీస్ స్వింగ్, బాలి స్వింగ్. అది ఎంత ఉంది చూడండి, బాలి స్వింగ్ కాదు వియత్నమీస్ స్వింగ్. అది సేమ్ మ్యాచ్ తీసి బాలి నుంచి చాలా దింపేసినట్టున్నారు వీళ్ళు, చాలా వరకు దింపేసినారు. అదొక్కటి కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ చెయ్యి ఒకటి ఉంది, ఆ చెయ్యి ఒకటి కొంచెం కొత్తగా అనిపించింది. ఆ చెయ్యి నెక్స్ట్ అదే వెళ్ళిపోయేది. దాని తర్వాత ఇది ఆ గేట్ ఆఫ్ హెవెన్, ఈ స్వింగ్ హ్యాస్టీస్ దింపేనారు మొత్తానికి, అట్లే దింపడైనారు. సో కొంతసేపు కూర్చొని ఉయ్యాలి ఊగుదాం సరేనా. తోసేవాళ్ళు ఉంటే ఆడదాకపోతుంది ఉయ్యాలా, మనకి తోసేవాళ్ళు ఎవరు లేరే, మనం ఒకరే ఉన్నాం. సో పర్లేదులేండి, ఎట్లా ఒకట్లా క్యాప్చర్ చేసేయని ట్రై చేద్దాం. ఇప్పుడు స్వింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. అయ్యో వారి నాయన భయంగానే ఉంది. మామూలుగా లేక దుమ్మర దుమ్మర ఉంది. మాతో ఉయ్యాలోకి ఎంతో కాలం అయిపోయింది, వీటి నుంచి బండి అనుకో మూతిపళ్ళు అన్నీ రాలిపోతాయి. అట్లుంది స్వింగ్ ఘోరంగా, సౌండ్ వేరే వస్తుంది ఇంత పైన నుంచి. లా ఊ మామూలుగా లేక స్వింగ్ దుమ్ములేసిపోయింది. ఇంకా జోరుగా ఊపేవాళ్ళు ఉంటే ఆడదాకా పోవచ్చు, నాకు కుదిరినంత వరకు నేను జోరుగా పోయి ట్రై చేస్తున్నా. ఇంతే సత్తు ఉంది ఒంట్లో, పాపం తగ్గిపోయింది. ఒళ్ళు బలేకుంటే సుమ్మని తగ్గిపోతుంది, ఒంట్లో బలం అంతా తగ్గిపోతుంది. పర్లేదులేండి, ఆయన కుదిరినంత జోరుకు పోదాం మనం. ఎయిర్రా ఎయ్ అన్నా ఎయ్ చూడండి, మనమైతే ప్రశాంతంగా పైకి వెళ్తూ ఉన్నాం. ఎంత బాగుంది పైకి వెళ్తూ ఉన్నాం, కూర్చుందాం ఆనందంగా. బాగుంది కదా, ఎక్కడికి వచ్చినా రాజు రాజే. ప్రశాంతంగా కూర్చొని చిల్ చేస్తున్నా, పాపం అందరూ వెయిట్ చేస్తున్నారు వీటి దిగేస్తే మనం పోదామని చెప్పేసి. నేనేం వాళ్ళకి వదలట్లా, ఫస్ట్ నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి వదులుతాను. కెమెరా వీడి చేతిలో కెమెరా లేదు ఆడబెట్టేసాను అనుకున్నారా, అక్కడ ఒక స్టాండ్ ఒకటి తగిలిచ్చేసి కుర్చీ ఒకటి పెట్టి కుర్చీ పైన అది పెట్టేసి దానిపైన వచ్చి కూర్చుంటున్నా. సో ఇక్కడి నుంచి చాలామంది వచ్చి కూర్చుంటారు, బాగుంటుంది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకోండి సరేనా. డ్రోన్ వీలు మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, చాలా బాగుంది కదా ఈ ప్లేస్. ఖచ్చితంగా మీరు వస్తే ఈ ప్లేస్ని మిస్ కాకండి, మంచి మంచి ఫోటోజెనిక్ స్పాట్స్. మోస్ట్లీ నేను ఇంతకుముందు చెప్పింది, అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం పెద్దగా ఏం నచ్చదు. నేను ఇక్కడ ఒక అబ్బాయిని కూడా చూడాలి, అంటే సోలో ట్రావెలర్ని, అమ్మాయిలు అయితే ఫుల్గా కనబడుతున్నారు ఇక్కడ సోలో ట్రావెలరు. వచ్చి మంచి మంచి ఫోటోలు తిప్పుకుంటున్నారు వాళ్ళు, ఫ్యామిలీస్, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది చూడండి, ఫస్ట్ వచ్చినాక ఫస్ట్ స్పాట్ అది, అక్కడైతే మంచి ఫోటోలు వస్తుంది తిప్పుకోండి. ఇంకా సెకండ్ స్పాటు బాలి స్వింగ్ అది బాగుంటుంది. నెక్స్ట్ మూడో స్పాటు ఇక్కడ ఇది చూసుకోండి, ఏది పియానో. నెక్స్ట్ నాలుగో స్పాటు ఆ గేట్ ఆఫ్ హెవెన్కి వెళ్ళిపోండి. ఇంకా ఐదో స్పాటు ఆ చేతులను చూసినారా, ఆ చేయి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా బీభత్సం. ఆ చేయి దగ్గర డ్రోన్ వ్యూలు అదిరిపోయినాయి కదా, నాకు తెలుసు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా అర్థాల దగ్గర అట్లా అట్లా కొంతసేపు అట్లా ఫన్ చుట్టూరు కొంచెం ఫన్ చేసుకొని వెళ్ళిపోండి. బాగుంది కదా ఈ హోటల్లో తీసుకున్న వాళ్ళకైతే, ఇది కిందే పెద్దగా రావాల్సిన అవసరం లేదు. నేనైతే ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్ వచ్చినాను ఈ ప్లేస్కి, చాలా కష్టమైపోయింది. బండి మోటార్ బైక్ తీసుకున్నా కాబట్టి ఇబ్బంది ఏ లేదు, తొందరగా వచ్చేసిన.
దీనికని చెప్పి స్పెషల్గా టూర్లు తీసుకుంటారు. వాళ్ళెంత డబ్బులు వేస్ట్ చేస్తారు చూడండి. నేను అందుకే చెప్పిన ఇట్లా మాతో తీసుకోవడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, ఎక్కువ ప్లేసులు తిరిగినట్టు ఉంటుంది, మనకి ఇష్టం వచ్చిన చోట ఆపేసి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాపా.